ఆ మాసంలో పౌర్ణమి రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజు పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి రోజు శివపార్వతుల కళ్యాణం చూస్తే సకల పాపాలు పోయి ఆ శివపార్వతుల ఆశీస్సులు ప్రజలందరికీ అందిస్తారు అన్న ఒక నమ్మకంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలంతా కూడా ఈ రోజు కుటుంబ సమేతంగా వచ్చి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి ఈ రోజు ధన్యులయ్యారు. ఈ రోజు కార్తీక పౌర్ణమే కాకుండా శ్రేణి త్రయోదశి కూడా అవటం ఒక అరుదైన రోజు. మీ అందరికీ తెలుసు కార్తీక మహా మాసం అనగానే మనం అందరం ఎంత నిష్టగా భక్తితో పూజలు చేసుకుంటామో. ఈ మాసంలో శివుడికి విష్ణువుకి అలాగే తులసిమాతకి మనం అనేక పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఒంటిపూట భోజనాలు, కార్తీక స్నానాలు, దీపారాధనలు, అలాగే వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం. సో అందరూ కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా వర్క్ చేస్తున్నారు, పిల్లలంతా కూడా ర్యాంకుల వేటలో ఎప్పుడూ కూడా బిజీ బిజీగా పరుగులు తీస్తున్నారు. సో ఈ బిజీ లైఫ్లో ఒక గ్యాప్ తీసుకొని వాళ్ళు కూడా గతంలో అమ్మమ్మ తాతయ్య ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఈరోజు అంత దూరం వెళ్ళలేకపోతున్న వారికి విజయవాడ నడిబొడ్డులో ఈ భవానీ ఐలాండ్లో చక్కగా బోట్లో వచ్చి దిగితే మన అమ్మమ్మ తాతయ్య ఊరికి వెళ్ళినట్టుగానే ఒక పల్లెటూరి వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈ కార్తీక మహోత్సవాన్ని అందరం కలిసి జరుపుకోవడం అనేది నా జీవితంలో మర్చిపోలేను. నా బెస్ట్ మెమరీస్లో ఇదొక బెస్ట్ మెమరీ అని కూడా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో మన హిందూ సాంప్రదాయాల్ని పరిరక్షిస్తూ ఈరోజు అన్ని గుళ్ళు కూడా రెనోవేట్ చేయడం జరుగుతుంది, కొత్త గుళ్ళని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు ఈ విజయవాడలో మీరు చూస్తే ఏ విధంగా పురాతనమైన దేవాలయాలన్నింటినీ కూడా కూల్చేసి అక్కడ బాత్రూంలు కట్టి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. ఈరోజు ఈ విజయవాడలో దుర్గమ్మ ఉన్న ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాల్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మిస్తున్నారు. అమ్మవారి గుడిని కూడా రెనోవేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని టెంపుల్స్ని కూడా పరిరక్షిస్తూ ఈరోజు పూజారులను సైతం గౌరవిస్తూ వారికి ఎలా సపోర్టివ్గా ఉన్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము మా యొక్క ఈ పర్యాటక శాఖ ద్వారా ఈరోజు కల్చరల్ని కూడా యాడ్ చేసి మన పండుగని కూడా ఇక్కడ భావితరాలకి అందించాలనుకున్నాం. పిల్లలు, యువకులు, యువత అంతా కూడా రావటం, అవి తిలకించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఈరోజు ఫారినర్స్ అంతా కూడా వచ్చి మన టెంపుల్స్ని సందర్శిస్తున్నారు. ఈ చరిత్రలన్నీ కూడా వాళ్ళ కెమెరాలో బంధించి తీసుకువెళ్ళి బుక్స్ రాస్తున్నారు. అలాంటిది మన పిల్లలకి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇలాంటి కార్యక్రమాలని మేము పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ శాఖకి నేను మంత్రిగా ఉన్నంతకాలం మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడమే కాకుండా మన పండుగల గొప్పదనాన్ని, ఆ పండుగలో ఉన్న అందాన్ని మరి ప్రజలందరికీ కూడా కుటుంబ సమేతంగా చూసుకునే విధంగా, వాళ్ళు పాలు పంచుకునే విధంగా, ఆ శివ విష్ణువుల ఆశీస్సులు అందరూ అందుకునే విధంగా చేస్తాము. దీనికి ప్రజల ఆశీస్సులు ఇప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నా శాఖలో ఉన్న ప్రతి ఒక్క అధికారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.